నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, తాజా వార్తలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి మనకి నివేదికలు అందిస్తున్నారు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. ఉప్పల్లో రాష్ట్రంలోనే మొదటి స్కై వాక్ ను ప్రారంభించారు కదా, ఏంటండి దానికి సంబంధించిన విశేషాలు? మెట్రో మార్గంలో ఉన్నటువంటి ప్రధాన జంక్షన్లలో ఉప్పల్ జంక్షన్ ఒకటి. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ముఖ్యమైనటువంటి కూడలి. 5 రహదారులు ఒక చోట కలుస్తాయి. ఒక స్కైవే ఏర్పాటు చేయాలని హెచ్ఎండిఏ హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళిక వేసి పూర్తి చేసింది. దీన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ప్రజలకు అంకితం చేశారు. 57 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. దేశంలోనే మొట్టమొదటి హైవేగా అధికారులు చెప్తూ ఉన్నారు. 6 మీటర్ల ఎత్తులో, 665 మీటర్ల పొడవుతో, 4 మీటర్ల వర్టికల్ వెడల్పుతో ఈ స్కైవేను నిర్మించారు. మొత్తం మెట్రో స్టేషన్లు, రహదారులు అన్నింటికీ కూడా కలుపుతూ ఈ స్కైవే ఉంటుంది. 8 చోట్ల లిఫ్ట్లు, 4 ఎస్కలేటర్లు, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కూడా కల్పించారు. మొత్తం పాదాచారులందరూ కూడా ఈ 5 రహదారుల నుంచి కూడా ఒకవైపు రామంతపూరు, ఒకవైపు నాగోలు, జిహెచ్ఎంసీ థీమ్ పార్క్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీసు, వరంగల్ వైపు మార్గము, ఉప్పల వైపు మార్గము వెళ్లే వాళ్ళందరూ కూడా ఆ స్కై వాక్ గుండా సెపరేట్ గా దిగి ఆ మార్గాల్లో వెళ్ళవచ్చు. జంక్షన్ లో ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు రాకుండా స్కైవే ఉంటుంది. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు వివిధ రకాలుగా మారిపోతున్నట్లుగా మనకి రకరకాల కథనాలు తెలియజేస్తున్నాయి, అందుకు సంబంధించిన వివరాలు చెప్తారా? 61 గ్రామ పంచాయతీల్లో, 20 అనుబంధ గ్రామాల్లో 81 ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రకృతి వనం వల్ల ఎంతో ఆహ్లాదంతో పాటు అక్కడ ప్రకృతి సమతుల్యత, పర్యావరణ కాలుష్యం లేకుండా కూడా ఈ ప్రకృతి వనాలతో తోడ్పడుతూ ఉన్నాయి. ప్రధానంగా 61 నర్సరీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సకల సదుపాయాలతో ప్రతి ఊళ్ళో వైకుంఠ ధామాలను కూడా నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా క్రీడలను ప్రోత్సహించడం కోసం 50 క్రీడా ప్రాంగణాలను, ఇంకా కొత్తగా మరొక 11 క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పల్లె దవఖానాలు కూడా 70 ఏర్పాటు చేశారు జిల్లాలో. ఈ పఠనోత్సవం అనేది చాలా ఆసక్తికరమైన అంశం అండి. ఇది జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ విద్యార్థుల కోసం నిర్వహించింది. అది ఏ విధంగా జరిగింది జిల్లాలో? విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడము, సెలవుల తర్వాత పాఠశాలలకు వెళ్లే వారికి మళ్లీ ఉత్సాహంగా తమ విద్యను అభ్యసించడానికి ఒక జిజ్ఞాస కలిగించడమే ఈ పఠనోత్సవం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పఠనోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ చేపట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 505 పాఠశాలల్లో ఈ పఠనోత్సవాన్ని ప్రారంభించి ప్రతిరోజు కూడా ఒక గంట సమయం పఠన ఉద్యమంగా విద్యార్థులలో చైతన్యాన్ని కలిగించేలా వారు చెప్తున్నారు. వచ్చే నెల 31 దాకా ఈ పఠనోత్సవం కొనసాగబోతోంది. మొత్తం మీద విద్యార్థుల్లో ఒక పఠనాసక్తి పెంపొందించడం కోసం ఈ పఠనోత్సవం ఎంతో ఉపయోగపడుతుందని అటు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి కదా, అది దాని ముగింపు ఏ విధంగా జరిగింది? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా అవతరణ దినోత్సవం నాటి నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమంగా ప్రజలను భాగస్వామ్యం చేసి, అందరూ అధికారులను, అన్ని శాఖలను సమన్వయం చేసి, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి రోజు ప్రతి ఊరిలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేట్లుగా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేసింది. అందులో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆధ్యాత్మిక ఉత్సవము, విద్యా దినోత్సవము, అదేవిధంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వారిని సత్కరించడము, ప్రభుత్వం ఏవేవైతే సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందో వాటన్నింటికి కూడా అనేక మంది ప్రజలందరూ ఉపయోగించుకునేలా, ప్రతి పథకానికి సంబంధించి కూడా ప్రజల్లో చైతన్యం కలిగించేలా నిర్వహించారు. వర్షాలు ప్రారంభమవడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పరిస్థితి ఏమిటి? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ హార్టికల్చర్ కు ప్రసిద్ధి గనక ఇక్కడ పూలు, పళ్ళు, అదే విధంగా కూరగాయల పంటల కోసం ఎక్కువగా వ్యవసాయం అనువైనటువంటి సూచనలు జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా రైతులందరికీ కూడా తగిన సూచనలు ఇస్తూ ప్రభుత్వం అంతా కూడా వివిధ శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఓకేనండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తాజా వార్తలు, కథనాలతో మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు అందించిన నివేదిక అది. థ్యాంక్ యూ శర్మ గారు. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.